హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఏఎంఐ అహ్మద్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ కర్నూలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 5,353 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 258,000 పై మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం కర్నూలు నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ సీట్ ఏంటి అంటే కొంచెం టీడీపీకి అనుకూలంగా ఉంది, కానీ చివరి దశలో ఉన్న పోల్ మేనేజ్మెంట్లో కనుక ఏ పార్టీ ప్రభావం చూపించగలదో ఆ పార్టీ ఈ కర్నూలు నియోజకవర్గాన్ని సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వాచ్ నెస్ట్లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మై సజెషన్స్లో చూడండి. నేరుగా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.